కామ్రేడ్స్, శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న సమయంలో ఆయన నీతికి నిజాయితీకి మానవత్వ విలువలు చాటినటువంటి ఒక ఉన్నతాధికారి. అందులో పేదలకు సంబంధించి, బడు బలహీన వారికి సంబంధించి ఆశాజీవితం, పేదల పక్షపాతి. అందుకే ఆయన అనేక ప్రభుత్వ అధికారిగా, సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ అధికారిగా లేదా ఇంకా ఇతర డిపార్ట్మెంట్ శాఖల్లో పదవులు ఉన్నప్పుడు కూడా పేదల పక్షంగా ఆయన అనేకమైనటువంటి పత్రుల్లో సేవలు అందించాడు. ఒకవైపున ఆ రోజున నక్సలైట్ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో కూడా, ఆయన కిడ్నాప్ చేసిన సందర్భంలో కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు, మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం, చట్ట పరిధిలో మా ప్రయత్నం మేము సాగిస్తున్నాం, ఎస్సీలు బీసీలు బడుగు బలహీన వర్గాలను దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురావడం మేము లక్ష్యంగా ఆలోచిస్తున్నాం, ఆ వైపున మా ప్రయత్నం సాగిస్తున్నాం. అంతేనే సంక్షేమం, ఆ సంక్షేమానికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, మేము కూడా మా ప్రయత్నాలన్నీ కూడా అటువైపు ఉన్నాయని చెప్పి చాలా గట్టిగా నిక్కచ్చిగా చెప్పినటువంటి గట్టి మనిషి, ఓ రకంగా విలువలు కలిగినటువంటి మనిషి, మానవత్వం ఉత్తిపించిన మనిషి శంకరన్ గారని చెప్పి వారి సందర్భంగా వారికి ఇవాళ పిలుస్తూ వారి ఆశయాలను తిరిగి తీసుకెళ్లేందుకు కమ్యూనిస్ట్ పార్టీగా మన ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.